ఈరోజు నేను సర్వేస్ గురించి చెప్పబోతున్నా. దీని గురించి నేను ఆల్రెడీ ఒక సర్వే అనేది చేయడం జరుగుతుంది. విషయం ఏంటి అంటే, సర్వేస్ అనేవి వాటికి వెబ్సైట్స్ అవసరం లేదండి, చాలా ఉన్నాయి. అయితే అలా కాకుండా కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడం, కస్టమర్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఎంతో అవసరం. సో ఎప్పుడైతే మీరు ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటూ ఉంటారో, మీరు చూడండి హాస్పిటల్లో కూడా మీరు దేని ద్వారా వచ్చారు, ఫోన్ ద్వారా వచ్చారా లేదంటే అని ఒక ఫామ్ ఇస్తారు. సో అవన్నీ ఎందుకంటే ఫీడ్బ్యాక్స్ ఎందుకు తీసుకుంటారు అంటే, ఏ వైపు నుండి మన యొక్క బిజినెస్ వస్తుంది, యాడ్స్ ద్వారా వస్తుందా, మౌత్ పబ్లిసిటీ ద్వారా వస్తుందా, లేదు కస్టమర్స్కి ఒక మన ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. సో ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఈరోజు నేను ఆల్రెడీ ఒక ఫీడ్బ్యాక్స్ అనేవి పర్సనల్ కాల్స్ ద్వారా, కొన్ని యాప్స్ ద్వారా, కొన్ని పర్సనల్ మెసేజెస్ ద్వారా నా యొక్క కాల్స్కి అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యే పద్ధతి బట్టి, నేను నాకు సోషల్ మీడియాలో వచ్చే రిపోర్ట్స్ బట్టి ఫీడ్బ్యాక్ అనేది నాకు పొందుతుంది. సో దీనివల్ల నా యొక్క కంటెంట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో నేను చేస్తున్నప్పుడు నా దగ్గర ఒక వెబ్సైట్ లేదు, నా దగ్గర ఒక ఏమీ లేదు. సో ఏమీ లేకపోయినా నేను ఇంట్లో ఒక ఫోన్తో చేస్తున్నానంటే మీరు ఎందుకని చేయకూడదు? దిస్ ఈజ్ మై ప్రో టిప్ ఆఫ్ ది డే. సో గైస్, ఇంట్లోనే ఉండి మనం చాలా చేయొచ్చు. సో ఫోన్తోనే చాలా చేయొచ్చు, అందుకని చెప్పడానికి నేను ఇది వీడియో అనేది చేస్తున్నానండి. సందీప్ సైనింగ్ ఆఫ్.